సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు గేమర్ రామ్ సాయి. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. సో అన్న, ఈరోజు వీడియో అంటే మీకు తెలిసి ఉంటుంది. ఓకే, మనకి ఫోర్త్ అండ్స్కి వచ్చే అప్డేట్స్ ఏమొస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. ఓకే, సో చెప్పే ముందు ఒకటే అడుగుతున్నాను గైస్, మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయను ఇప్పుడే. సో వీడియో ఫుల్గా చూసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మ్యాక్సిమం చెప్పాలంటే ప్రతి ఒక్కరు నచ్చితే అన్న, కానీ ఏంటంటే ఈ మధ్యలో ఏదో పని ఉండడం వల్ల వెళ్ళిపోతున్నారు. సో ముందుగా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ బటన్ పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో మన అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దామన్న. సో లెట్స్ స్టార్ట్ అవర్ అప్డేట్స్. సో గైస్, మన ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఫోర్త్ అనివర్సరీకి వచ్చే కాల్ బ్యాక్ ఈవెంట్ ఎలా ఉంటుంది వీడియో చెప్తానన్న. సో ఓకే, అలాగే నెక్స్ట్ టాపప్ ఈవెంట్ ఏం వస్తుంది కూడా చూపిస్తాను. సో అలాగే ఏంటంటే మనకి లక్ రైల్లో వచ్చేసి టోకెన్ టవర్ అయితే రాబోతున్నాను. సో అది ఎలా ఉంటుంది, ఏ బండిల్స్ రాబోతున్నాయి కూడా ఈ వీడియోలో చెప్తాను గైస్. ఓకే, సో అలాగే మనకు వచ్చి ఫ్రీ రివార్డ్స్ అయితే రాబోతున్నాయి, ఫ్రీ క్యారెక్టర్స్ కూడా. అది ఎలా రాబోతున్నాయి, ఎప్పుడు వస్తాయి అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే, సో గైస్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఈ లూట్ బాక్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ కాల్ బ్యాక్ అన్న. సో 28th అయితే మనకి కాల్ బ్యాక్ ఈవెంట్ అయితే వస్తుంది. సో అప్పుడైతే ఈ లూట్ బాక్స్ వచ్చేసి కాల్ బ్యాక్ ఈవెంట్ అయితే పెడతాడు. సో మీకు ఫుల్ డీటెయిల్స్గా నేను ప్రతిసారి చెప్తున్నాను కాల్ బ్యాక్ ఎలా చేయాలో. సో మీకు వీడియో కావాలంటే నాకైతే చెప్పండి, కాల్ బ్యాక్ ఈవెంట్ వచ్చిన రోజున మీకు అయితే కాల్ బ్యాక్ చేసి అయితే చూపిస్తాను. సో ఓకే, సో 100% మీకు ఫుల్గా కాల్ బ్యాక్ వచ్చేలా నేనైతే చేస్తాను. ఓకే, సో ఇదైతే ఫస్ట్ అప్డేట్ గైస్. లూట్ బాక్స్ ఎంతమంది వచ్చిన నాకైతే కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటో చెప్పాలంటే ముందుగా చూస్తున్నారు కదా మన స్టోర్లో వచ్చేసి నెక్స్ట్ టోకెన్ టవర్ అయితే రాబోతున్నాను. సో 4th యానివర్సరీకి మనకైతే 25th అయితే ఈ ఈవెంట్ అనేది వస్తుంది. సో ఎంతమంది నచ్చిన నాకైతే కామెంట్ చేయండి. సో బండిల్ మాత్రం ఓపీ ఉంటుందన్న, కానీ ఏంటంటే మామూలుగా దొబ్బడన్న. నిజంగా చెప్తున్నా, రేర్ అయితే కాదు కానీ బండిల్ బట్ మామూలుగా లేదు. నిజంగా చూస్తున్నారా, ఈ ఎఫెక్ట్ అయితే బండి మనం వేసుకున్నాక ఏమి రాదు, ఏదో మామూలు ముందు ఎఫెక్ట్ పెడతాడు అంతే. ఈ బండి మనం తీసేసుకోవడం వల్ల ఇటువంటి ఎమోట్స్ కట్ట ఇటువంటి ఏమి రావు, ఓన్లీ బండిల్ మాత్రం వస్తుంది. సో బండిల్ మాత్రం ఓపీ ఉంది, కానీ డైమండ్స్ మాత్రం ఒక 3K 5K మ్యాక్సిమం దుబ్బేస్తాడు. సో నాకు ఇష్టమైంది ఫిస్ట్ అన్న, ఫిష్ నైగర్ ఒకటి కూడా లేదు స్కిన్ను. మ్యాక్సిమం తీయడానికి ట్రై చేద్దాం అనుకున్నా, బట్ డైమండ్స్ అనేవి చాలా వరకు లాగేస్తాడు కాబట్టి చెప్పలేం. సో మీకు కోబ్రా బండ్లు అప్పుడు కూడా చూశారు, చాలా వరకు చాలా డైమండ్స్ అనేవి తీసేసుకున్నాడు చాలా మంది. సో మ్యాక్సిమం మీరు ఎంతమంది స్పిన్ చేస్తారు నాకైతే కామెంట్ చేయండి. సో బెటర్ అని అనుకున్నాను, కానీ డైమండ్స్ ఒక 3K 5K దాకా లాగేస్తాడు. సో మ్యాక్సిమం స్పిన్ చేయొద్దని నేనైతే చెప్తున్నాను. ఓకే, మీ ఇష్టం అన్న, మీ దగ్గర మనీ ఉంటే మీకు టాప్ చేయాల్సినంత ఉంటే సో చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, నేను ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఇవ్వట్లేదు. సో మనకు వచ్చే లీక్స్ ప్రకారం చెప్తున్నానన్న, సో మనకి నెక్స్ట్ టోకెన్ టవర్ వచ్చేసి 25th అనేది వస్తుంది. సో 25th వచ్చినప్పుడు మనకి ఆ టోకెన్ టవర్ అయితే వస్తాను. సో 100% అప్డేట్ గైస్, నచ్చితే ప్రతి ఒక్కరు ఇప్పుడన్నా లైక్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో గైస్ నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసి ఏంటంటే మనకి మ్యాజిక్ క్యూబ్లో బండిల్స్ యాడ్ చేస్తాడు బ్రో అని చాలామంది అడిగారు కదా. సో మనకు వచ్చేసి అయితే ఈ రెండు కూడా అయితే కన్ఫర్మ్ అయితే అయినాయి అంటాను ఇండియా సర్వర్లో వచ్చేసి. ఇది 100% అప్డేట్ అని అంటున్నారు. సో ఈ రెండు బండిల్స్ కూడా మనకి 20th నుంచి 29th వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి మ్యాజిక్ క్యూబ్లో. సో మ్యాక్సిమం చెప్పాలంటే చాలామంది ఆ హెయిర్ స్టైల్ బండిల్ ఉంది చూసారు, అది మాత్రం కన్ఫర్మ్ తీస్తారు ఎలక్ట్రిక్ షాక్ది, ఎందుకంటే ఓపీ ఉంటుందని. నిజంగా హెయిర్ స్టైల్ మాత్రం ఎస్కే సబీరే హైలైట్ చేశారు దాన్ని. సో చాలా బాగుంటుంది, మేల్ బండిల్ మాత్రం ఓపీ ఉంటుందన్న ఫీమేల్ బండిల్ కన్నా. సో మ్యాక్సిమం మీరు ఏ బండిల్ తీస్తారు నాకైతే కామెంట్ చేయండి. 100% అప్డేట్ గైస్ మనకి మ్యాజిక్ క్యూబ్లో 20th అయితే 100% మనకైతే వస్తుంది. సో మ్యాక్సిమం ఇంకా మ్యాజిక్ క్యూబ్స్ ఎవరన్నా తీసుకొని ఉంటే సో మ్యాజిక్ క్యూబ్స్ మాత్రం వేస్ట్ చేయొద్దు. సో నా దగ్గర అయితే మ్యాజిక్ క్యూబ్ లేదు. మ్యాక్సిమం 4th యానివర్సరీకి క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ ఇస్తారు కాబట్టి ఆ క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చిన రోజున నేనైతే తీసుకోవడం అయితే జరుగుద్ది. ఓకే, సో ఎంతమందికి అప్డేట్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం చెప్తున్నాను ఎలక్ట్రిక్ షాక్ బండ్లు అనేది చాలా అంటే చాలా రేర్ అయిపోయింది, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి డైమండ్ రాయల్ తెచ్చిన బండిల్ని ఎస్కే సబీర్ హైలైట్ చేయడం వల్ల. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఒకే ఒక ఈవెంట్లో ఇచ్చాడు ఆ ఎలక్ట్రిక్ షాక్ బండిల్ వచ్చేసి, అదే పజిల్ టైప్లో ఒకటి అయితే వచ్చింది కదా. సో ఆ టైప్ బండిలో కూడా చాలా వరకు డైమండ్స్ అనేది తీసేసుకోవడం అయితే జరిగింది. సో చాలా డైమండ్స్ అనేది దొబ్బేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాజిక్ క్యూబ్ యాడ్ చేయడం అనేది మన ఓటింగ్, అంటే మన ఇండియా సర్వర్లో 4th యానివర్సరీ కాబట్టి మనం ఏం అడిగినా ఇస్తాడంటే మ్యాక్సిమం మన ఓటింగ్ ఇస్తాడన్న. ఓటింగ్ ఇచ్చినప్పుడు మాత్రం మనం కావాల్సింది మంచిది మనం కోరుకుంటే వాడైతే కన్ఫామ్ ఇస్తాడు. ఓకే, సో ఎంతమందిగా బండిల్ వచ్చిన నాకైతే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇంక్యుబేటర్స్ అన్ని కొన్ని రిటర్న్ అయితే రాబోతున్నాయి అన్న నాకు వచ్చిన లీక్స్ ప్రకారం. సో చూస్తున్నారు కదా వాట్స్ హాట్ అనేది ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి 3-in-1 ఇంక్యుబేటర్ అయితే రాబోతుంది అంటే థర్స్ డే ఇచ్చాడు, బట్ డేట్స్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రైడే వచ్చేసి మనకు వచ్చేసి ఈ బండిల్స్ అయితే రాబోతున్నాయి టవర్ ఆఫ్ ది కింగ్ అంట. సో ఇక్కడ చూస్తున్నారు మిషి షాప్, ఆల్రెడీ మన మిషి షాప్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూస్తుంటే ఇంకోటి 3-in-1 టాపప్ అంట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే సో ఎవల్యూషన్ స్టోన్స్ అలాగే ఒక గంట ఒకనైతే రాబోతుంది. సో
ఓకే. సో వాళ్ళకి సాటర్డే వచ్చేసి మనకి ఏం రాబోతున్నాయి అంటే ఒక గ్లోవల్, ఒక గ్రెనేడ్ అయితే టాప్ అప్ ఈవెంట్ అయితే రాబోతుందంట. సో అక్కడ అక్కడ కూడా మనకి ఒక టోకెన్ అయితే వస్తుంది, గన్ టోకెన్ వచ్చేసి. సో వాటికి ఎందుకు యూస్ చేస్తారని నేను ఇంకా కన్ఫర్మ్ కాలేదు, తెలిస్తే మీకు ఏమైనా వీడియో చేసి చెప్తాను. సో ఓకే. సో అలాగే పింక్ డైమండ్స్ ఎక్స్చేంజ్ బ్యాక్ అంట. సో ఏంటి అంటే చాలామంది అప్పట్లో అంటే బాగా ఓల్డ్ సీజన్ నుంచి ఆడేవాళ్ళు పాపం ఎక్స్చేంజ్ చేసుకోకుండా వదిలేసి ఉంటారు పింక్ టోకెన్స్ అనేవి. సో అవి చాలా రేర్ అయిపోయినాయి. సో ఇప్పుడు చాలా తక్కువ మంది దగ్గరే ఉంటాయన్న, ఎందుకంటే అప్పట్లో లాస్ట్ ఇంకా అయిపోతుంది ఎక్స్చేంజ్, ఇంకా డేట్ అనేది అయిపోతుంది ఈ రోజుతో లాస్ట్ అన్నప్పుడు చాలామంది ఎక్స్చేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అలాంటి టైంలో చాలామంది దగ్గర ఎక్స్చేంజ్ కూడా చేసుకుని ఉంటారు. నేనైతే అప్పట్లో అంటే ఇంకా టోకెన్స్ ఎక్స్చేంజ్ ఇంకా లాస్ట్ రోజు అన్నప్పుడు కూడా కాదు, అప్పటికే నగిరి లేవు, ఎందుకంటే ముందుగా నేను ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే నేను దగ్గర ఒక 1 ఇయర్ క్రితం అనుకుంటాను, సో నేను పోకర్ MP40కి టికెట్స్ అంటే ఇంక్యుబేటర్ టికెట్స్ కొంటా కానీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో అప్పుడు నాకు బ్లూ పోకర్ అలాగే తీసుకున్నా, డైమండ్స్ ఒక డైమండ్ కూడా ఖర్చు లేకుండా సింపుల్గా తీసుకున్నా. సో అలాగే ఏం చేశానంటే M10 కూడా ఫ్లీ బ్లూ ప్రింట్ అయితే తగిలిందన్న, సో అది కూడా పింక్ డైమండ్స్ వల్లే. సో ఎంతైనా అప్పుడు డైమండ్స్ తక్కువ ఉన్నప్పుడు చాలా ఆ డైమండ్స్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చేది. సో చెప్తున్నాను కదన్న, ఈసారి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మిస్ చేయకండి. సో పింక్ డైమండ్స్ టోకెన్స్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఒకవేళ ఉన్నా ఒకటిన్నా రెండున్నా చూసుకొని ఎక్స్చేంజ్ ఏదో చూసుకొని చేసుకోండి. సో మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అందుకే చెప్తున్నా. సో అవైతే లీక్స్ గైస్ మనకు వచ్చేసి 4th యానివర్సరీకి వచ్చే లీక్స్ ఇవన్నీ. ఓకే. సో నచ్చినాయి అనుకుంటున్నా, నచ్చితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, ఇప్పుడైనా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ 4 బటన్లు పెట్టుకోండి. సో కొద్దిగా వాయిస్ కొద్దిగా చేంజ్ అయి ఉంటుంది, బికాజ్ నాకు కొద్ది కోల్డ్గా ఉందన్న, దాని గురించి వాయిస్ కట్ట కొద్ది మాట్లాడాలన్నా కొద్ది ఇబ్బంది అవుతుంది. సో ఏమనుకోద్దు. సో అప్డేట్స్ బాగానే చెప్పాను అనుకుంటున్నాను. సో అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. సో మీకు కావాల్సిన వీడియో మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇవి వచ్చేసి మన 4th యానివర్సరీ అప్డేట్స్ అన్న. అలాగే ఏంటంటే నేను ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో టీమ్ కోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా బ్రో లైవ్ ఎలా ఆడతావు బ్రో అంటున్నారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో. సో లైవ్ కాదన్న. సో ఏంటి అంటే మీరు వెళ్ళి అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారన్న, ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి. సో వెళ్ళైతే ఫాలో అవ్వండి. ఫాలో అవుతే ఏంటంటే నేనైతే స్టోరీ అయితే పెడతానన్న. సో 8:30 to 10 మధ్యలో అయితే స్టోరీస్ అయితే పెడతా. సో ఏంటి స్టోరీస్ అంటే టీమ్ కోడ్ 1 అని అయితే పెడతాను. సో ఆ టీమ్ కోడ్ అయితే మీరు స్పీడ్గా ఎంటర్ చేసుకుంటే మీరు నాతో ఆడుకోవచ్చన. సో గేమ్ అయితే ఆడుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నైట్ వచ్చేసి, సో నైట్ ఇబ్బంది అయితే చెప్పండి. సో మ్యాక్సిమం నేనైతే టైం అనేది చేంజ్ చేస్తాను. ఓకే. సో మ్యాక్సిమం ట్రై చేయండి అన్న రావడానికి. సో చాలామంది వస్తున్నారు ఆల్రెడీ, నేను టీం కూడా ఇచ్చిన వెంటనే చాలా వరకు నిండిపోతుంది గ్రూప్ వచ్చేసి. సో మీరు కూడా వస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకెవరైనా ఫాలో అవ్వడం ఉంటే వెళ్ళైతే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. సో సెకండ్ ఛానల్ ఏంటంటే టునైట్ అప్డేట్స్ కట్ట ఏమైనా పెడదాం అనుకున్నా, బట్ ఏంటంటే కుదరట్లేదు, పెడదామా వద్దా అని చిన్న ఆలోచన ఉంది. సో ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి అన్న. సో మధ్యాహ్నం కూడా మ్యాక్సిమం అప్డేట్స్ గురించి వీడియో చేద్దాం అనుకున్నా. సో ఎంతమందికి కావాలో నాకైతే కామెంట్ చేయండి. లేదు మీకు ఏదైనా కొత్తగా ఏమైనా ట్రై చేయమంటారా చెప్పండి, ఏదైనా ఫన్నీ వీడియో ట్రై చేస్తాను. సో ఓకే, ఇదైతే మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ గైస్, టేక్ కేర్.